బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరం పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు ప్రస్తుతం ఉన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లోనే పట్టాభిని కూడా ఉంచారు. మరి కాసేపట్లో గన్నవరం కోర్టుకు పట్టాభిని తీసుకువెళ్తారనే సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పట్టాభిని గదిలో ఒంటరిగా కూర్చోబెట్టారు పోలీసులు. గన్నవరం పోలీస్ స్టేషన్లోనే టీడీపీ నాయకులను ఉంచారు. ఇక అదే పోలీస్ స్టేషన్లో పట్టాభిని కూడా ఉంచారు. మరి కాసేపట్లో గన్నవరం కోర్టుకు పట్టాభిని తీసుకువెళ్లనున్నారు. ఇక టీడీపీ నేత పట్టాభిని ఒంటరిగా ఓ గదిలో కూర్చోబెట్టారు పోలీసులు. మిగతా నాయకులందరినీ మరో చోట కూర్చోబెట్టినట్లు సమాచారం. గన్నవరంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీసులు. వీరందరినీ మరికాసేపట్లో గన్నవరం కోర్టుకు హాజరుపరచనున్నారు. టీడీపీ నేత పట్టాభిని మాత్రం ఒంటరిగా ఓ గదిలో కూర్చోబెట్టారు. మిగతా నాయకులందరినీ కూడా మరో చోట కూర్చోబెట్టారు పోలీసులు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని మరి కాసేపట్లో గన్నవరం కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. పట్టాభితో పాటు మరో 10 మంది టీడీపీ నాయకులు, సానుభూతి పరులను కూడా గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిని కూడా కోర్టులో హాజరుపరిచేందుకు అవసరమైన వైద్య పరీక్షలు, ప్రొసీడింగ్స్ పోలీసులు పూర్తి చేసినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇక పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా కోర్టుకు తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధమైంది. స్టేషన్లో ఉన్న దృశ్యాలు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, పట్టాభిని మాత్రం సపరేట్గా ఒక రూమ్లో కూర్చోబెట్టారు. మిగతా టీడీపీ నేతల్ని, సానుభూతి పరులను మరొక రూమ్లో కూర్చోబెట్టారు పోలీసులు.